టెన్త్ ఏ సెక్షన్ వాళ్ళకు అసలు పడలేకపోతారు. క్వశ్చన్ నీ వాడ ఎంత పెద్ద క్వశ్చన్ పేపర్ ఫిల్ పెట్టేస్తారు ఈ రైటింగ్ వచ్చేసరికి. డైలాగ్ చెప్పలేవారు పూర్తిగా. ప్లీజ్ సిట్ డౌన్ అమ్మా. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశానండి. అసలు ఒక్కరంటే ఒక్కరు ఆ టెన్త్ ఏదో ఒక్కరు తిన్నగా సమాధానం చెప్పలేదు. ఈ టెన్త్ అయినా చెప్తారని చూద్దాం. చూసేద్దాం మరి ఇంకా గట్టిగా. సార్ నేనేమి చెయ్యకపోతే ఈ క్వశ్చన్ స్టార్ట్ చేశారా అప్పుడే క్వశ్చన్ నాకు తిరిగి చెప్పమ్మా. సార్ నేనేం చెయ్యకపోతే నన్ను కొట్టారు కదా. ఏం చేయకపోతే నేను కొట్టను ఎవరిని కొట్టను నేను. అందుకనే నేను హోంవర్క్ చేయలేదు సార్. ఇవ్వండి ఇవి ఇవి తెలియజేస్తాను. చూసారు కదా ఇంకా క్వశ్చన్లోకి వెళ్తాం మనం. మా ప్రశాంతి ప్రశాంతి వచ్చిందా సార్? సార్ నేను ఇక్కడ ఉన్నాను. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ వాటర్ అమ్మా? సార్ ఐఎమ్ సో స్మార్ట్ ఐ నో వెరీ వెల్ యు నో. ఓకే అంతేగాని హెచ్ నుంచి ఓ వరకు అక్షరాలు చెప్పాలా ఎనకడ నీలంటే ఉస్కో అంటే డిస్కో అన్నట. బాబోయ్ పడలేకపోతారు ఈ పిల్లలతో. అమ్మా ఉషా వచ్చిందా? ఎమ్మ వచ్చిందో కదా కనపడడానికి నాకు అరగడం పడుతుంది. బ్రేకింగ్ సోడా ఫార్ములా ఏంటమ్మా? నాకు CaCO3 కాకుత్రి అన్నారు. నాకుత్రి ఏంటి? నాకుత్రి ఏంటమ్మా? చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ పుష్ప వచ్చిందా? పుష్ప గుడ్ మార్నింగ్ వచ్చినప్పుడు చెప్పాలి, వచ్చిన అరగంట కాదు. ఓకే ఎక్స్పోర్ట్ కి ఇంపోర్ట్ కి తేడా ఏంటమ్మా? ఎక్స్పోర్ట్ అంటే సోనియా, ఇంపోర్ట్ అంటే సానియా. ఎక్స్పోర్ట్ అంటే సోనియా, ఇంపోర్ట్ అంటే సానియా. అదేలాగమ్మా అసలు మీ ఫేస్బుక్ నాలెడ్జ్ ఎంత బాగుందంటే నిజంగా ఒక్కొక్కసారి చూస్తుంటే ఈ పిల్లలందరూ ఫేస్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ బుక్ మీద పెట్టుంటే గోల్డ్ మెడల్ వచ్చింటదండి. అలా తయారైపోయారు పిల్లలు. అనిత వచ్చినా నీకు గోల్డ్ ఇస్తారు మెడల్ ఇస్తారు. అనిత వచ్చిందా? వచ్చాను సార్. అబ్బా ఎంత బాగా చెప్పావు. మా భూగప్ప ఎలా వస్తుందమ్మా? నువ్వు సోషల్ స్టడీస్ లో పెద్ద డోప్ అని మీనింగ్ కదా. అవును సార్. చెప్పమ్మా. భూమి ఉంది కదా సార్? భూమి భూమి ఉంది అది ఒండ్రంగా ఉంటుంది కదా సార్? ఒండ్రంగా ఉంది. తిరుగుతూ తిరుగుతూ అలసిపోయి కింద పడి భూకమ్మం వచ్చేస్తుంది. కింద పడి భూకమ్మం వస్తా? ఈ కోమలకి వెళ్ళిపోతే జాగ్రత్త అమ్మా, జాగ్రత్త తీసుకో. సత్యవాణి శుభోదయం అమ్మా, శుభోదయం. ఈడు వైద్యం కూడా ఏం చేస్తాం ఇంకా ఆ చెప్పండి. సార్ శివుడికి మీసాలు ఉంటాయా ఉండవా సార్? శివుడికి మీసాలు ఉంటాయా? చూసుకోండి తెలుసు. అమ్మా నీ గురించి నేను చెప్పలేనమ్మా, శివుడు వచ్చే సమాధానం చెప్పాలి, కూర్చో. ఏంటో ప్రశ్నలు. నెక్స్ట్ పద్మ. పద్మ వచ్చామా? సున్నాను కలుగుటువంటి శాస్త్రవేత్త పేరేంటమ్మా? ఆర్యభట్ట. ఆర్యభట్ట అది హీరోయిన్ కదా? ఆర్యభట్ట ఏంటమ్మా? సార్ పద్మ కరెక్టే చెప్పింది సార్, ఆర్యభట్ట అని. మీరే సరిగ్గా వెళ్ళారు. బాబు ఇది చేసే సౌండ్కి నేను సౌండ్ ఇంజనీర్ అయిపోయిలా ఉన్నాను. ఆర్యభట్టే ఆర్యభట్టే నాన్న చెప్పుకుంటారమ్మా, నాకి సరిగ్గా వినమను. ఏం చేస్తాం అమ్మా? మాధవి గురువుగారు నన్నేనా అండి? ఏ నీ పేరు మాధవి కాదా? మళ్ళీ ప్రశ్న చూడండి, నాకు తిరిగి ప్రశ్న. పంచ పాండవులు అని ఎవరిని అంటారమ్మా? పంచ పాండవులు అని పంచి కట్టుకున్న పాండవులని పంచ పాండవులు. ఏం చెప్పమంటారు ఇంకా పంచి కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళని పంచ పాండవులు అనాలంట. ఇంక ప్యాంటు కట్టుకున్న ప్రతి ఒక్కడిని పాండవులు అనలేము. బా కూర్చో కూర్చో. నెక్స్ట్ అంజలి. మనకి పిడుగు పడినప్పుడు ముందు లైట్ వచ్చి తర్వాత శబ్దం వినిపిస్తుంది, ఎందుకమ్మా? అదేమోనండి అండి, ముందు మెరుపు కనిపిస్తుందండి, ఎవరేమో అనుకుంటాయి కదండి గురువు గారు, అందుకే శబ్దం తర్వాత వినిపిస్తుంది.
పోతాయని ముందే లైట్ కనిపిస్తాడా శివుని ఎనకమయ్యంట ఎక్కడ మీద కిలోమీటర్ అవుతామయ్యా అంటే నా చే కంటికి పక్కనే ఉన్నాడు కూర్చో నేను చెప్పిన డైలాగ్ కూడా రాసుకోలేదు ఆ నెక్స్ట్ మీనా మా మీనా అటెండే చేయట్లేదు నేను ప్రజెంట్ ఏంటి ఆ వాట్ ఈస్ బయాలజీ What is biology? Biology. It is the only science which deals multiplication and division remains the same. ये नरीगी biology तो mathematics से पुत्र की अम्मा है, कुत्ता? Next year वक्कर बड़ा तरीके समाधान जापट लेते हैं। ज्योति very brilliant girl actually. Class रोड़े? अम्मा ज्योति? Did you do your math homework ma? లేదు గురు గారు మర్చిపోయానండి మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అందుకే లెక్క చేయలేకపోయాను మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే బుక్ లో లెక్కలు చేయలేకపోయావు ఆహా ఇలాంటి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ స్వర్ణ ఈ అమ్మాయి చాలా సైలెంట్ అండి అసలు చూద్దాం ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక మంచి ప్రశ్న అడుగుతుంది ఎంత నీట్ గా సమాధానం చెప్పి చూడండి అమ్మా స్వర్ణ చంద్రుడి పైన కాలు ఎవరు పెట్టారమ్మా బాహుబలి నైస్ బాహుబలి బాహుబలి ఏం బాహుబలి డ్రైవర్ కి కండక్టర్ కు ఉన్న తేడా ఏంటమ్మా కండక్టర్ నిద్రపోతే ఎవరి టికెట్ ఆగిపోదు కానీ డ్రైవర్ నిద్రపోతే అందరి టికెట్లు పోతాయి సార్ అయ్యో బాబు దీంట్లో ఇంత మీనింగ్ ఉందా విన్నారా మీరు కండక్టర్ నిద్రపోతే ఒక టికెట్ తగినంట కానీ డ్రైవర్ నిద్రపోయడం కండి అన్ని టికెట్లు పైకి తెగిపోతాయి అనమాట బాగా చెప్పారా బాగా దీనికి మాత్రం రెడీ బ్రేక్ మొదలైంది క్లాస్ మొదలైంది ఇప్పుడు అమ్మా అమ్మ మధ్యలో వచ్చింది అందుకే ఇప్పుడు హోమ్ సరైనది కావాలి ఇంత సొసైటీ థ్యాంక్ యూ సార్ అమ్మా ఇప్పుడు భూమి లోపల మనం నాలో ఉందంట కదా మరి భూమి బయట ఏముంది ఏంటి సార్ మళ్ళీ చెప్పారు చెప్పలేదు ఇప్పుడు భూమి లోపల లావా ఉంది కదా ఓకే సార్ మరి భూమి బయట ఏముంది తెలిసిపోయింది సార్ తెలిసిపోయిందా తెలిసిపోయింది సార్ ఏం తెలిసిపోయింది శాంసంగ్ యాపిల్ నోకియా ఒప్పో వాడే లావా మొబైల్ కాదమ్మా యాపిల్ మర్చిపోయాడు మరి లావా మార్చేశారు సార్ నువ్వు నీ సెల్ఫోన్ పిచ్చుకుంటా లావా మార్చేశారు అడుగుతున్నారు ఇంకేం చెప్తాం దుర్గారావు వచ్చాడా దుర్గారావు ఇండియా గేట్ అంటే ఏంటి అది ఎక్కడ ఉందమ్మా అసలు రైసులు అన్నింటిలో కొలం పొడవైన రైస్ ఉంది కదా సార్ బాస్మతి రైస్ బ్రాండ్ సార్ బ్రాండ్ అక్కడ ఉంది సార్ ఇండియా గేట్ అంటే బాస్మతి రైస్ బ్రాండ్ ఎప్పుడు తిండుకోవాలే గొడవ ఉంటుంది సార్ హోటల్ ఒకటి కూర్చో మేరీ వచ్చిందా మేరీ అమ్మా మరి మంచినీళ్ళు అది చదువుకునేటప్పుడు మంచినీళ్ళు తాగుతుంది ఎక్కువ అంటారు ఎందుకమ్మా తమిళ్ చెప్పినా తెలుగులో చెప్పినా నాకు అర్థమైనా చెప్పు బికాస్ కెమిస్ట్రీ సేస్ దట్ కాన్షియస్ సేస్ అండ్ ఇగ్నిషన్ ఆన్ యాడింగ్ వాటర్ వెరీ గుడ్ క్లాస్ పెట్టినందుకు గట్టిగా నాకు కూడా అర్థం కాదు ఏం చేయాలి మరి కూర్చో మధ్యలో డైలాగ్ చెప్పారు నాకు కాకి ఏ కంట అండి ఓకే అనే శాంతి శాంతి అటెండెన్స్ కాదండి చాలా శాంతియుతంగా అన్ని కూడా పనులు చేస్తూ ఉంటారమ్మా అయితే శాంతి 1869లో ఏం జరిగిందమ్మా మన గాంధీజీ గారు పుట్టారండి వెరీ గుడ్ క్లాస్ 1869లో ఎవరు పుట్టారు గాంధీజీ పుట్టారు మరి 1872లో ఏం జరిగింది అప్పటికి గాంధీజీ గారు పుట్టి 3 సంవత్సరాలు అవుతుంది మాస్టర్ నిన్నే కదా ఇప్పుడే కదా మా పొగిడారు కూర్చా సార్ అరుణ నాకు ఒక డౌట్ సార్ నీకు డౌట్ రాదని ఇంకోరు చూస్తాను చెప్పమ్మా సార్ అందరూ
మాట్లాడతారు సార్ తెలుగులో మ్యాథ్స్ ఏంటి మాట్లాడారు సార్ చూడమ్మా లక్ష్మి నువ్వు 2-4 చేయకు ఎక్కువ ఆగవనుకో 6-9 దాకా అంటే ఇంకా ఎక్కువ మాట్లాడుకో 32 పాటలు ఉంటాయి కదా అది రాలిపోదు అర్థమైందా అర్థమైంది సార్ తెలుగు ఇంగ్లీషే బాగుంది మ్యాథ్స్ చాలా భయంకరంగా ఉంది సార్ అందుకే మాట్లాడుతున్నా అందుకే దాన్ని మెంటల్ మ్యాథ్స్ అంటారు ఏమంటారా మెంటల్ మ్యాథ్స్ ఎక్కించే మ్యాథ్స్ అనమాట నెక్స్ట్ అరుణ వచ్చిందా ఉపయోగం ఎక్స్క్యూజ్ మీ మాస్టర్ అవును మాస్టర్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు కానీ తక్కువైంది తట్టుకోలేదు నేను బాబోయ్ అమ్మా నీకు ఎందుకమ్మా అబ్బాయి తీసేరా పిల్లలు ఏంటో అర్థం కదమ్మా నెక్స్ట్ మన నిరూప వచ్చిందా సార్ వచ్చాను సార్ నేను ఎంత అక్కడిని చూస్తున్నామ్మా నువ్వు తల దించుకునే ఉన్నావు ఇది క్లాస్ మొత్తం సార్ మా డాడీ ఇంట్లో దించిన తల మళ్ళీ ఇంట్లోనే దించమన్నారు సార్ అందుకే తల దించుకునే కూర్చున్నాను సార్ ఎంతటి సంస్కారం ఈ సంస్కారం నమస్కారం అమ్మా కూర్చో థ్యాంక్ యూ సార్ ఈ పిల్లలతో పడలేకపోతున్నానండి బాబా అసలు అసలు ఎలా అంటే ఎలా ఉన్నారండి ఈ రోజుల్లో పిల్లలు ఫేస్బుక్ వాట్సాప్ ఇవే ఎప్పుడు సరే సరే ఇంకా వాళ్ళకి పాఠం చాలు కానీ ఫేస్బుక్ యూట్యూబ్ ఏదైనా వాట్సాప్ ఆ చాప్టర్ చదువుకోండి అయ్యి బాబు ఏడపైతే నాకు పడుతుంది ఏ ఫస్ట్ సెకండ్ థర్డ్ లెసన్స్ మాత్రం చాలా అది కొంచెం బట్టి పట్టు సార్ ఈ పాట పాడుతుంది ఏంటో మాస్టరు మాస్టరు మంచి లెక్చర్ ఇచ్చారు చూశారు కదా మీ డియర్ స్టూడెంట్స్ మీ యొక్క తెలివితేటలని చదువు మీద పెడితే మీరే భవిష్యత్తులో భావి భారత పౌరులై గొప్ప స్థానంలో ఉంటారు ఇదే ఈ నాటిక యొక్క సందేశం